మనం ఎక్కడో పెట్టుకుంటే ఇండోర్ ఎక్కడో మనకి అక్కడెక్కడో స్టేడియం లెవెల్ కానీ ఎక్కడ కాలేజీలు అంటే వీళ్ళు లోపలికి వెళ్తారు. ప్రాక్టికల్ పెట్టాం, ఇటు 3000 అయింది. ఉదయం 8 ఈనాటి అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, ఈరోజు ఎంపీ గారు రావడానికి ప్రధాన కారణం ఈ ఆర్ట్స్ కాంగ్రెస్తో ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడారు. అతి తక్కువ వయసులోనే ఎంపీగా అవడం అనేది చాలా గర్వకారణంగా ఉంటారు. అదేవిధంగా అతి తక్కువ వయసులో గ్రామాలు పర్యటించి నేను ఎక్కడ పెడితే అక్కడ వింటుంటాను. రామ్మోహన్ నాయుడు గారు చాలా చిన్న అబ్బాయి అయినా సరే ఆయన వినయము, పార్లమెంటులో ఆయన ప్రవర్తించేటటువంటి ఆమె అక్కడ మాట్లాడే విధానం అందరినీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే రాజకీయంలో 10 మందిని ఆకర్షించుకోవాలంటే ఎన్నో సంవత్సరాలుగా అనుభవం ఉంటేనే కానీ అలాంటి క్వాలిటీస్ రావుతుంది. కష్టపడేవాడు అంటే ఆ కష్టం స్వచ్ఛానంతో పాతికేళ్ళ మంది విశ్రాంత భవనం మరియు వాకింగ్ ట్రాక్ డిఎస్టీ ఉన్నారా? వాకింగ్ ట్రాక్ కాస్త ఖరీదైన ఒక నమస్కారం. 1500 మంది 2000 మంది ప్రతిరోజు ఇక్కడ కలుసుకుంటున్నారని తెలిసి వాకర్స్ క్లబ్కి ప్రత్యేకంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఒక ప్రయత్నంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే సాధారణ ఈరోజు పట్టణం తాలూకా సమస్యలు కానీ, పట్టణం ఏ రకంగా అభివృద్ధి చేయాలి, జిల్లాని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, అన్నిటికంటే ఎక్కువగా ఈరోజు ఎర్రనాయుడు గారు ఏ రకంగా ఈ జిల్లాకి సేవలు చేశారు, ఈ విషయాలన్నీ కూడా మీరు చెప్తుంటే నిజంగా నాకు మరొక స్ఫూర్తి ఈరోజు ఇచ్చినటువంటి వారు అయ్యారు అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అయితే ముఖ్యంగా వాకర్స్ పరంగా మీరు చెప్పినటువంటి 2 సమస్యలు ఉన్నాయి. వాకర్స్ క్లబ్కి ఈరోజు ఏదైతే మనం ట్రాక్ కోరుకుంటున్నాం, ప్రధానమైన ఒక సంకల్పం పూనుకొని ఖచ్చితంగా చేసేటటువంటి విధంగా మొట్టమొదటి అడుగు దానికి నేనే తీసుకుంటానన్నది కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తాను. దానికి కావాల్సినటువంటి చర్యలు ప్రభుత్వ పరంగా ఏం చేస్తే ఆ వాకింగ్ ట్రాక్ అనేది మనకందరికీ కూడా ఫైనలైజ్ అవుతుందన్న దానికి మరి డిఎస్డిఓ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్తోని ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళతోని అందరినీ కూడా కూర్చుని పెట్టి ఏ రకంగా కార్యక్రమం చేస్తుందన్న దానికి నేనే నాంది పలుకుతాను. ఇంకోటి ఏదైతే నాన్నగారి పేరు మీద అద్భుతమైనటువంటి ఆలోచన అది పెద్దలందరికీ కూడా రావడం నిజంగా నా తాలూకు అదృష్టంగా నేను భావించాలి. ఎందుకనంటే ఈరోజు నేను రాజకీయాలు చేస్తున్నానంటే నేను సేవ చేసే అటువంటి తత్వం కంటే ఎక్కువ ఎర్రన్నాయుడు గారిని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నటువంటి భావంతోనే ఈరోజు నేను కూడా రాజకీయాలు చేస్తున్నాను. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి విశ్రాంతి భవనం మనం ఇక్కడ పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. వాకర్స్కనే కాదు, ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు కూడా తర్వాత వాళ్ళ తాలూకా స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అని మంచి ఆలోచన చెప్పారు. దానికి కావాల్సినటువంటి నిధులు నేనే ఏర్పాటు చేసి ఆ విశ్రాంతి భవనం కట్టిస్తాననేది ప్రజానికానికి అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. అయితే నా తరపున కూడా ఒక ప్రజాప్రతినిధిగా వాకర్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సామాజిక కార్యక్రమానికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇన్ని చక్కనైనటువంటి కార్యక్రమం ఎంతో తాపత్రయపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలి, 1 జిల్లాగా మనం తయారు చేసుకోవాలి, ఎక్సలెంట్ టాలెంట్ ఉంది ఇక్కడ, ఆ టాలెంట్ను ఉపయోగించుకొని మనం డెవలప్ అవ్వాలనేది ప్రతి ఒక్కరి తాలూకు ఆలోచన. అందరికీ ఆలోచన కలిసికట్టుగా చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ మనం సంకోచించకుండా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. ఈ జిల్లా అభివృద్ధి మనందరి తాలూకు ఆకాంక్ష, నా పెద్దలు కూడా చెప్పడం జరిగింది.